రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి వేరే రాష్ట్రాలు బృందాలుగా నేర్చుకోవడానికి వస్తున్నారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కార్యాలయ భవనం షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాన్ని చూసి పాలక వర్గాన్ని అభినందించారు. అనంతరం పోచారం భాస్కర్ రెడ్డిని పాలక వర్గంతో పాటు సంజీవని హాస్పిటల్ మేనేజ్మెంట్, జిల్లా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీర్కూర్ సుధాకర్ సన్మానించి మొమెంటోను అందజేశారు. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి కేంద్రంలో అవార్డులు తీసుకున్నారని గుర్తు చేశారు. భారతదేశంపై, తెలంగాణ రాష్ట్రంపై ప్రేమతో వజ్రోత్సవాల్లో భాగంగా 9 రోజుల నుండి ఎంతో ఘనంగా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ సింహాచలం, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వల్లేపల్లి సునీత శ్రీనివాస్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ తేల లావణ్య అరవింద్ కుమార్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజ్, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గంగాధర్ పటేల్, మాజీ సర్పంచ్ బీర్కూర్ గంగాధర్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, ఉపాధ్యక్షులు బొట్టే గజేందర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయ్, పుల్లల మోహన్ రావు, బీర్కూర్ సుధాకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, సహకార సంఘం పాలక వర్గం తదితరులు పాల్గొన్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసుకుంటూ పోతున్నారు. మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవు, ఏ ప్రభుత్వాలు ఇవ్వలేరు. అందరు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని చూసి నేర్చుకుంటున్నారు. ఈరోజు ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రభుత్వాలు, ఆఖరికి బీజేపీ ప్రభుత్వాలు కూడా మోడీ గారు కూడా వాళ్ళ టీంని పంపించి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడో, రైతు బీమా ఇస్తున్నారో, మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారో, ఏ విధంగా ఇస్తున్నారో తెలుసుకోండి అని చెప్పేసి వారి బృందాన్ని కూడా పంపించి ఈరోజు మనం ఇచ్చే రైతు బంధు కానీ రైతు బీమాను కానీ ఈరోజు వాళ్ళు మనకి ఎన్నో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వమే అంటే మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి కదా కేంద్ర ప్రభుత్వం ఈరోజు మనకి అవార్డ్స్ ఇస్తున్నది. మరి ఈరోజు ఇంత మంచి పనులు చేస్తున్నా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కింద ఇంకా విమర్శిస్తూనే ఉంటారు. కానీ అటువంటి విమర్శలన్నింటినీ మనం లైట్ తీసుకోవాలా? మన పని ఒకటే, ప్రజల మంచి కోసం మనం ముందుకెళ్తున్నాం కాబట్టి, ప్రజల కోసమే మనం పనిచేసే వ్యక్తులం కాబట్టి, ప్రజల కోసమే మన ప్రాణం అర్పిస్తాం కాబట్టి, వాళ్ళ మంచి కోసం ఏ రోజుకైనా మనము ముందుకు మంచి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా చాలా మాట్లాడేది ఉంది కానీ మనకు 11:30 టైము జాతీయ గీతం. ఈరోజు భారతదేశంలో మన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఏ ప్రభుత్వాలు తీసుకోలేదు. కేవలం ఈరోజు మనము 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని మన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. మరి గత మొన్న 9 తారీఖు మొదలు పెట్టుకొని 22 తారీఖు వరకు మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోజుకు ఏదో ఒక విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది.